ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గతంలో మొదటి విడతలో మన జిల్లాకి సంబంధించి 51,413 మంది లబ్ధిదారులు అవకాశం పొందడం జరిగింది. అదే విధంగా ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో గతంలో మనం 1000 రూపాయలు తీసుకుంటే 100 రూపాయల దాకా వాళ్ళు వడ్డీ మిగుల్చుకుని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి అప్పులు తీసుకొని కష్టపడుతూ ఉండే పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల యొక్క కష్టాలు చూసి మరి ఈ గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళకి అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తూ మరి తీసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 5% మంది మళ్ళీ తిరిగి లోన్ కట్టడం లేదు అని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల బ్యాంకర్స్ మళ్ళీ కొత్త లబ్ధిదారులకు ఇవ్వాలన్నా కానీ మళ్ళీ తిరిగి ఇలాంటి పథకం ద్వారా వాళ్లకు డబ్బులు అందించాలంటే కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పథకాలకు గండి కొట్టకుండా సకాలంలో చెల్లించినట్లయితే వారు చెల్లించేటువంటి మొత్తానికి అయ్యేటువంటి వడ్డీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీయింబర్స్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. మరి చాలా మంది ఖచ్చితంగా అండి, ఈరోజు ఏ సంక్షేమ పథకం ఇవ్వబడిన ఉందైనా ఏదో ఒకటి అంటే మనం వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మరి పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలలో అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు మేలు చేస్తూ ఉన్నారు. మరి ఏదో ఒక విద్వేషాన్ని చిమ్మాలి అని చెప్పేసి ఒకసారి గుళ్ళు అంటారు, ఇంకొకసారి దళితుల మీద దాడులు అంటారు, ఇంకొకసారి మగ్గుల మీద దాడులు, ఇలా రకరకాల ఏదో ఒకటి చెప్పేది కాకుండా మరి నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే మరి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి అలాంటి మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని అభిమానించేటువంటి పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఖచ్చితంగా కోపం వస్తుంది, స్పందించడం జరుగుతుంది. కానీ అనేటప్పుడు మరి అలాంటి భాష మాట్లాడొద్దని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వాళ్ళని ఒక్కసారైనా హెచ్చరించినటువంటి దాఖలల్ని ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు అలాంటి మాటలు వాడింది లేదు, ఇక ముందు కూడా ఆయన ఎప్పుడు కూడా అలాంటి భాష వాడబోరు, ఎందుకంటే ఆయనకున్నటువంటి సభ్యత అది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా దుర్భాషలాడుతున్నారు, గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా స్వయంగా అసెంబ్లీలోనే వాళ్ళు మాట్లాడినటువంటి రికార్డ్స్ పరిశీలించినట్లయితే చాలా అసభ్యకరమైనటువంటి భాషను వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఈరోజు ఇంతమంది ప్రజలు గౌరవించి అధికారాన్ని కట్టబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాంటి భాష ఉపయోగిస్తే మరి ఖచ్చితంగా పార్టీ శ్రేణులు నెమ్మదిగా ఉండవు. కానీ విధ్వంసం అన్నది ఎవరు కావాలని కోరుకోం, కానీ మనం మాట్లాడేటప్పుడు దాన్ని భాషను మనం కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ఇలాంటి పరిణామాలు ఖచ్చితంగా జరుగుతాయని కూడా తెలియజేస్తాం. ఉపయోగించుకొని వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇంకా అనేక మంది లబ్ధిదారులు రావాలి అంటే మనం సకాలంలో తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాల్సినటువంటి బాధ్యత వ్యాపారుల మీద కూడా ఉందని తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మరి మనం కట్టేటువంటి డబ్బులు తిరిగి చెల్లించి వడ్డీ ఏదైతే కడతామో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సంవత్సరంలో 2 విడతలుగా తిరిగి మనకు రీఎంబర్స్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి చక్కని అవకాశాన్ని చిరు వ్యాపారస్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సకాలంలో తిరిగి ఆ రుణాలను చెల్లించినట్లయితే మళ్ళీ తిరిగి రుణం పొందేటువంటి చక్కని అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.